శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబాడం గ్రామానికి చెందిన రామిడి బాలరాజు 14 సంవత్సరాలు, శాసనపురి మనోజ్ కుమార్ 11 సంవత్సరాలు ఫిబ్రవరి 24, 2018 సంవత్సరంలో గండగోపాల చెరువులో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. అందుకుగాను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆగస్టు 1, 2019లో చెరో 100,000 రూపాయలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందించారు. రండమ్మా, మీరు కొంచెం కొంచెం వెనక్కి వస్తే అందరు పడదాడు. కొంచెం క్రమంలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. మరి దీనిలోనే అధికారుల కృషి కూడా మనం చెప్పుకోవాలి. చెప్పగానే వెంటనే స్పందించి పై అధికారులకి లేఖ రాయడంలో కానీ, చెక్కులు వచ్చిన వెంటనే కుటుంబాన్ని మద్దతు చేయడంలో కానీ చాలా చొరవ చూపించినటువంటి మండల అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈ విషయాన్ని ఆ రోజు నుంచి కూడా ఎలాగైనా కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పి చిన్నబాడ పెద్దలు మాకు రోజు గుర్తు చేస్తున్నారు. నిరంజన్ గారు, రమణయ్య గారు, పండు, విష్ణు, లక్ష్మణ్, అశోక్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఎలాగైనా ఒక కుటుంబాన్ని మనం ఏదో చేయాలన్నటువంటి విషయాన్ని వారు మాకు గుర్తు చేసుకునే ఉన్నాం. ఇది ఒక రిటర్న్ చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇంచుమించుగా ఒక 6 నెలల క్రితం చిన్నబాడకు చెందినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, 10-12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి చెరువులో పడి చనిపోవడం అందరికీ తెలిసింది. మరి ఆ సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని ఈ విషయాన్ని మళ్ళీ అధికార దృష్టికి తీసుకుని వెళ్ళగానే ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉదారంగా స్పందించి జితేంద్ర, మనోజ్ ఇద్దరు అబ్బాయిలు జితేంద్ర అలాగే మనోజ్ కుమార్ వాళ్ళిద్దరికి చెరువు 1 లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే